ఎంపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి 11th అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఇనిషియల్ కీ అనేది 19th రిలీజ్ చేశారనమాట. సో దానికి సంబంధించి ఇనిషియల్ కీ పైన అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకున్న తర్వాత రివైజ్డ్ కీ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో ఈ రివైజ్డ్ కీలో మొత్తం 12 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి రివైజ్ చేశారు. సో ఇందులో మొత్తం 3 క్వశ్చన్స్ని డిలీట్ చేశారు. 9 క్వశ్చన్స్ యొక్క ఆప్షన్స్ అనేవి ఇనిషియల్ కీలో దానికంటే మార్పు అనేవి జరిగాయన్నమాట. సో ఆప్షన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో టోటల్గా 12 క్వశ్చన్స్కి ఆప్షన్స్ అనేవి, సో 3 క్వశ్చన్స్ డిలీట్ చేశారు, సో వాటికి డైరెక్ట్ మార్క్స్ వస్తాయి. ఇంకా 9 క్వశ్చన్స్కి ఆప్షన్స్ అనేది రివైజ్ చేశారనమాట. సో అఫ్కోర్స్ మీరు అక్కడ మీరు పెట్టిన ఆన్సర్స్ ఇవి సేమ్ అవుతే టోటల్గా మీకు 12 మార్కులు కలిసి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో స్టిల్ వీటిపైన కూడా మీకు ఎలాంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు అబ్జెక్షన్స్ అనేవి సెండ్ చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన ఫార్మాట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అక్టోబర్ 16th ఈవినింగ్ లోపు వాళ్ళకి రీచ్ అయ్యేలాగా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి కీ అనేది ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న వెంటనే మీకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ టైంకి రీచ్ అయ్యేలా ఆ ఫార్మాట్ని ఫిల్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.